చంద్రబాబు పెగాసెస్పై సభా కమిటీ ఏం చేయనుంది ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు పెగాసెస్ఎస్పై వేర్ కొనుగోలు చేశారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారని చెబుతున్న అస్పష్ట ఆరోపణలపై వైసీపీ ఆధారపడుతోంది దీని ఆధారంగానే చంద్రబాబును టార్గెట్ చేయడంతో పాటు అసెంబ్లీ సభా సంఘంతో విచారణ చేయిస్తోంది సొంత దర్యాప్తు సంస్థలైన ఏసీబీ సిఐడి వంటి వాటిని వదిలిపెట్టి అసెంబ్లీ సభా సంఘం విచారణకే పరిమితం కావడం వెనుక వైసీపీ రాజకీయం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతోంది ఏపీలో చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రభుత్వం పెగాససస్స స్పై వేర్ను కొనుగోలు చేసిందా లేక చంద్రబాబు వ్యక్తిగతంగా దాన్ని కొనుగోలు చేశారా అసలు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ వ్యక్తులకు కానీ పెగాససస్స స్పై వేరు కొనుగోలు చేసే అవకాశం ఉందా అనేది స్పష్టం కావడం లేదు అన్నింటికి మించి మమతా బెనర్జీ అసలు చంద్రబాబుపై ఏం చెప్పారనే దానిపై వైసీపీలో కానీ టీడీపీలో కానీ పూర్తి క్లారిటీ కూడా లేదు అయినా పెగాసస్ను చంద్రబాబు కొన్నారని నిర్ధారిస్తూ ఏపీ అసెంబ్లీలో గంటల తరబడి చర్చపెట్టిన వైసీపీ చివరికి సభాసంఘం కూడా ఏర్పాటు చేసేసింది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేస్తారని చెబుతున్న ఆరోపణలే ఆధారంగా చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం కత్తులు నూరుతోంది రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినా ఇంత కీలక వ్యవహారంలో ప్రభుత్వం కేవలం మమతా బెనర్జీ చేసిన ఆరోపణల్ని ఆధారంగా చేసుకుని ఇంత కీలక నిర్ణయాలు తీసుకోవడమేంటన్న చర్చ జరుగుతోంది రేపు మమతా బెనర్జీ తన వ్యాఖ్యల్ని వక్రీకరించారను లేక తన వ్యాఖ్యలు అపార్థం చేసుకున్నారను చంద్రబాబు ప్రమేయాన్ని తాను చెప్పలేదనో కొట్టిపారేస్తే అప్పుడు వైసీపీ విమర్శల పాలవడం ఖాయం మమతా బెనర్జీ ఏపీలో ఓ రాజకీయ నేతపై చేసిన ఆరోపణల్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే రాజకీయంగా తమకు లబ్ధి జరుగుతుందని భావిస్తే తమ సొంత దర్యాప్తు సంస్థలైన ఏసీబీ సిఐడి సాయంతో విచారణ చేయించే అవకాశం ఉండనే ఉంది అయినా పెగాసెస్ వంటి కీలక అంశంపై కనీస దర్యాప్తు లేకుండా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీ ప్రజాప్రతినిధులు చేస్తున్న విమర్శలు డేంజర్ గేమ్ను తలపిస్తున్నాయి ముఖ్యంగా కనీస దర్యాప్తు లేకుండా ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ఏకంగా సభా సంఘం ఏర్పాటు చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందనే అంశం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు తావిస్తోంది రేపు సభా సంఘం చంద్రబాబు పెగాసస్ కొన్నారని నిర్ధారిస్తే దానికి శాస్త్రీయ ఆధారాలు అక్కర్లేదా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి పెగాసస్ విషయంలో మమతా బెనర్జీ ఆరోపణల్ని ఆధారంగా చేసుకుని వైసీపీ ఆడుతున్న పులి మీద స్వారీ ఏమాత్రం తేడా వచ్చినా రాజకీయంగా తీవ్ర నష్టం కలిగించడం ఖాయం ఎందుకంటే ఇప్పటి వరకు మమతా ఆరోపణలపై ఎలాంటి ప్రాథమిక దర్యాప్తు జరగలేదు ప్రాథమిక ఆధారాలు కూడా లభించలేదు అయినా ప్రభుత్వం రాజకీయంగా తమ చేతుల్లో ఉన్న అసెంబ్లీ కమిటీతో దర్యాప్తు చేయించాలని నిర్ణయానికి వచ్చింది తద్వారా గతంలో అమరావతి విషయంలో మంత్రివర్గ సభా సంఘం నివేదికలు ఎలా తేలిపోయాయో ఇప్పుడు ఈ నివేదిక కూడా పసలేనిదిగా తేలిపోయే అవకాశాలు లేకపోలేదు దానికి బదులుగా ఇప్పటికైనా సమగ్ర దర్యాప్తు చేయించి అసలు వాస్తవాలు బయటపడితే ప్రభుత్వ చిత్తశుద్ధి కూడా బయటపడే అవకాశం ఉంది